sound. సన్గ్రీన్ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు విశాఖ ముస్తాబు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ కందుల నాగరాజుల చేతుల మీదుగా సంక్రాంతి సంబరాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ విశాఖలో ఈ సంబరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ విశాఖ వాసులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని తెలిపారు. అనంతరం సంస్థ అధినేత శృతి మాట్లాడుతూ ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్లో 9, 10, 11 తేదీల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున విశాఖ వాసులందరూ తప్పకుండా విచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొవాలని తెలిపారు. సంక్రాంతి సంబరాలు అనేసి సన్గ్రీన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మన ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్లో ఉన్నటువంటి జైల్ రోడ్ బ్యాక్ సైడ్ అక్కడ మరి 3 రోజుల పాటు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మరి అతి వైభవంగా మరి ఎప్పుడు కూడా మనం కనీ విని ఎరుగని రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేస్తున్నారు శృతి గారు. మరి సంస్కృతి సాంప్రదాయాలకి మరి పట్టుకొమ్మైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మరి ప్రత్యేకించి టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో మరి ప్రత్యేకించి మరి 3 రోజులు చేయడం సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్, అది ప్రతి ఒక్కరికి కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నది. అలాగనే మరి ప్రత్యేకించి అందులో రంగవల్లులు కానివ్వండి, తర్వాత ఫ్యాషన్ షో కానివ్వండి, తర్వాత వంటల కార్యక్రమం కానివ్వండి, తర్వాత ఈ నెక్స్ట్ వేరే రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టారు. అందరికీ అందుబాటులో, అందరికీ అనుకూలంగా మరి అలాగనే కోవిడ్ తాలూకా నిబంధనలు కూడా పాటిస్తూ ప్రజలందరికి కూడా అందుబాటులో ఉన్నట్టు మంచి సెంటర్లో అక్కడ సూర్య ఉత్సవ కమిటీ అని పెట్టి సన్ గ్రీన్ మీరు ఆ పేరులోనే ఉంది, ఎందుకంటే సూర్యుడు పచ్చదనం. ఈ యొక్క మంచి సదుద్దేశంతో 9, 10, 11 మరి తేదీల్లో మన గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ ప్రాంగణంలో విశాఖ సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. 9వ తారీఖున మరి ఎంతో చక్కగా సాంప్రదాయ దుస్తుల పోటీ పిల్లలకు, అలాగే రంగవల్లుల పోటీ, అలాగే 10వ తేదీన అందరూ రైతుల్ని కూడా తీసుకొస్తూ శాకాంబరి అంటే కూరగాయలతో వివిధ రూపాల అలంకరణ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ఫస్ట్ టైం వైజాగ్లో తీసుకొస్తా ఉన్నారు మేడం. అండ్ అట్లాగే అదే రోజున గాలిపటాల పండుగ కూడా ఉంటుంది. అండ్ 11న అంటే ఏదైతే జనవరి 11న ఫైనల్ డే రోజున సంక్రాంతి మహాలక్ష్మి అనే ట్రెడిషనల్ షోని మరి ఒక బ్యూటీ పేజెంట్ షోయే, బట్ ట్రెడిషనల్ అనమాట. అంటే మన సంక్రాంతి మహాలక్ష్మి సంక్రాంతి విశాఖ సంక్రాంతి సంబరాలు అని మీ ముందుకు రావడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ప్రోచర ఆవిష్కరణ మన శ్రీ కందుల నాగరాజు గారి చేతుల మీదుగా చేయడం గురించి, మరియు దీని గురించి పబ్లిక్కి ఎటువంటి విధంగా ఏ విధంగా వెళ్తే మా ప్రోగ్రామ్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తారో మీ మీడియా ప్రతినిధుల ద్వారా ముందుకు జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ముందుగా నాగరాజు అంకుల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.